మారుమూల గ్రామాలను సైతం పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారని కొండపాక ఎంపీపీ రాగల సుగుణ దుర్గయ్య అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలో కావాల్సిన వసతులను త్వరితగతిన అందుబాటులోకి తెస్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం రాంపల్లి గ్రామంలో సర్పంచ్ చిటుకుల లతా సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మండల ఎంపీపీ రాగల సుగుణ దుర్గయ్య, ఎంపీటీసీ పత్తి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి 35 లక్షల నిధులు మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉందని సర్పంచ్ హర్షం వ్యక్తం చేశారు. గ్రామం అన్ని రకాలుగా అభివృద్ధిలో దూసుకుపోతుందని వివరించారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ తిరుపతి, పంచాయతీ కార్యదర్శి స్వాతి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు కొండపాక మండలం రాంపల్లి గ్రామంలో మరి సర్పంచ్ గారి, ఎంపీటీసీ మరి వార్డ్ మెంబర్స్ అందరు ప్రజల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. అలాగే మన మండలంలో నూతనంగా 7 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్ఆర్ఈజెస్ నుంచి 25 లక్షలు, గడ నుంచి 10 లక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఈ మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి, మంత్రికి, ఎంపీ గారికి నేను మా మండల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కొండపాక మండలంలోని రాంపల్లె గ్రామ పంచాయతీకి నూతన భవన నిర్మాణానికి, గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 35 లక్షలు నిధులతోటి భూమి పూజ చేయడం జరిగింది. ఈ నిధులు మంజూరుకి కృషి చేసినటువంటి మంత్రి హరీష్ రావు గారికి, ముఖ్యమంత్రి గారికి రాంపల్లి గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం వల్ల పల్లెలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మా గ్రామానికి ఎన్నడలేని విధంగా ఇప్పటి వరకు 20 లక్షల గడా నిధులతోని మోరీలు నిర్మించడం జరిగింది. ఎన్ఆర్ఈజెస్ నుండి 15 లక్షల నిధులతోని సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటిక, డంప్ యార్డు నిర్మించడం జరిగింది. అదేవిధంగా నర్సరీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం, 35 లక్షల నిధులు కేటాయించడం మాకెంతో సంతోషంగా ఉంది.